ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క లైవ్ ప్రార్థనలో మరి కలిసి మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని ఆరాధించుదాం. దయచేసి అందరూ కూడా తలలు ఉంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఈ విజ్ఞాపన సమయాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగలిగిన మా మంచి యేసయ్య సర్వాధికారి సర్వశక్తిమంతుడా నమ్మదగిన వాడా, నీ కొందనాలు సుదూరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రత్యేకమైన ప్రభు విజ్ఞాపన సమయాన్ని నీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభు. మీ కొందనాలు నాయన. అయా తండ్రి, పాటలు మీరు తోడే ఉండండి, సహాయం చేయండి నాయన. అదేవిధంగా ప్రభు నాయన, వాక్యపరిచయ మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా విజ్ఞాపన సమయంలో మీరు తోడుగా ఉండండి నాయన. మీరే బలపరచండి, మీరే ధైర్యపరచండి. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రభువ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి అయా ప్రభువ నీ యొక్క మేలు పొందుటకై మీరు కృప చూపించి దీవించి బలపరచమని కోరుతున్నాం. వీలు కలిగించండి ప్రభు నాయన. అయా ఏకీభవించాలని మనసు దయచేయండి ప్రభువ. ప్రార్థనాత్మను దయచేయండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. మీరే ప్రభు యొక్క విజ్ఞాపన సమయంలో అయా మేలు పొంది కృప పొందే భాగ్యము మా అందరికీ దయచేసి మీరు మహింపొందమని యేసు క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో పాటలు పాడుకుని ప్రభు నామను మహింపరచుదాం. దయచేసి అందరూ కూడా ఏకీభవించండి. మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. పాట పాడి దేవుని నామాన్ని కనపరచుదాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము, ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమించుము, ఆయన నీడలో విశ్రమించుము. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. వెటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. వెటకాని ఊరి నుండి విడిపించును, వినాశనం రాకుండా నిన్ను కాయును. తన రేఖలతో నిన్ను కప్పును, తన రేఖలతో నిన్ను కప్పును. కేడేము మోయుచు నిన్ను కాయును, కేడేము మోయుచు నిన్ను కాయును. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు. వెయ్యి మందిని ప్రక్క పడి ఉండగా, పదివేలు కూడి ప్రక్క కూలి పడగా. వెయ్యి మందిని ప్రక్క పడి ఉండగా, పదివేలు కూడి ప్రక్క కూలి పడగా. అపాయము నీకు సంభవింపదు, అపాయము నీకు సంభవింపదు. ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును, ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, యేసు సర్వోన్నతుడు.
సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకొందురు నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకొందురు యేసు నామమేరిగి నీవు నిలువుము యేసు నామమేరిగి నీవు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును యేసే నీకు ఘనతనిచ్చును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు హల్లెలూయా ది లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని మనం విందాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళదాం కృప కలిగిన మా మంచి యేసయ్య పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ మాటలు వినుచుండగా నీ యొక్క వాక్య పొరటిని విరిచి మాకు భుజింపు చేసి ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చి మీరు మహింపొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా దయచేసి అందరూ కూడా కూర్చుందాం మరి ప్రార్థన పూర్వకంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి మంచి చక్కటి పాట పాడి దేవుని మహింపరచడానికి ప్రభు మనకు సహాయం చేశారు అదేవిధంగా దేవుని మాటలు వినడానికి కూడా ప్రభు మనకు సహాయం చేయనుగాక అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42 మనం చదువుకుందాం వీరు అపోస్తలుల బోధయందును వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుటయందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి చాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఆదిమ సంఘములోని ఒక చక్కటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం సంఘము మరి స్థిరపడాలన్నా సంఘం అభివృద్ధి పొందాలన్నా సంఘములో దేవుని ఆత్మకార్యాలు జరగాలన్నా సంఘములో ప్రార్థన చాలా ఆవశ్యకమైనది ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన ఎంతో ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఒక కుటుంబాన్ని ప్రార్థన ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది అలాగే ఒక సంఘాన్ని కూడా ప్రార్థనయే ఆ సంఘాన్ని విస్తరింపజేస్తూ ఉంటుంది ప్రార్థన మన జీవితాల్లో మన కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో చాలా ఆవశ్యకమైనదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం అలాగే ఆదిమ సంఘములో కూడా వారు ఎడతెగని ప్రార్థన జీవితపు అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడిన నాటి నుంచి వారందరూ కూడా యెరూషలేము నుంచి విడిచి వెళ్ళక వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలం మొదటి అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేరి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియా ఫిలిప్పు తోమా బర్తులోమయి మత్తయి అల్ఫై కుమారుడు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడు యూదా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి దేవునికి స్తోత్రం కలుగునుగా మీరు చూడండి ఆదిమ సంఘము ప్రార్థన అనే పునాది మీద కట్టబడినది ప్రార్థన అనే పునాది మీద కట్టబడిన సంఘము ప్రార్థన చేత కొనసాగించబడడం మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రార్థన చేత సంఘము విస్తరించబడడం మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రార్థన చేత సంఘములో దేవుని ఆత్మ కార్యాలు బలముగా జరగడం మనం చూస్తున్నాం అంటే ప్రార్థన ఎన్ని కోణాలలో ఎన్ని విధాలుగా ప్రార్థన పనిచేస్తున్నదో ఆ ప్రార్థన ఎంత ప్రభావితం చేయగలుగుతుందో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి ఆదిమ సంఘములో స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి అందరూ కూడా ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు బలముగా సంఘం మీదకి దిగిరావటం మనం చూస్తున్నాం
పేతురు చెరసాల ఉంచబడితే సంఘము ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. సంఘానికి ఒకటే ప్రార్థన, ఇట్ ఈస్ ద బెస్ట్ సీక్రెట్ అన్నమాట. ప్రార్థనయే మన విజయ రహస్యమై ఉండాలని భక్తులు ఎంతోమంది వారి జీవితాల ద్వారా మాదిరి చూపించినట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో ఒక గురువుగా మరి శిష్యులకు నేర్పించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే, ఆయన ఎలా సంపాదించాలో నేర్పించలేదు, ఎలా తినాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నేర్పించలేదు. కానీ ఒకే ఒకటి ప్రార్థించుట ఎలాగో ఆయన వారికి నేర్పించినట్లుగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒకటి ప్రార్థన ఒక జీవితానికి, ఒక వ్యక్తికి అలవాటైతే ఆ వ్యక్తి జీవితంలో ఇక మిగిలిన విషయాలన్నింటిలో కూడా మార్పు వచ్చేస్తుంది. మిగిలిన విషయాలన్నింటిలో కూడా సెటరేట్ అయిపోతూ ఉంటాడు. మిగిలిన విషయాలన్నింటిలో కూడా తన ప్రవర్తనలో మార్పు వస్తుంది, తన జీవితంలో మార్పు వస్తుంది, తన మాటలో మార్పు వస్తుంది, తన చూపులో మార్పు వస్తుంది. తన యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక వ్యక్తిని రూపాంతరపరిచేది ప్రార్థన. ఒక వ్యక్తిని విజయవంతమైన పంథాలో ముందుకు కొనసాగింపు చేసేది ప్రార్థన. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే ఆటంకములన్నిటిని కూడా జయించే శక్తి అతనికి ఇచ్చేది ప్రార్థన. ఒక వ్యక్తి జీవితంలో భవిష్యత్తును గురించిన ఒక నిరీక్షణ అతనిలో నింపేది ప్రార్థన. కనుక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రార్థన అనగానే చాలామంది ఏం చేస్తారంటే ఏదో రెండు మాటలు చెప్పి ఏదో ప్రార్థన చేసి ముగించేయడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక రెండు మూడు నిమిషాలు వారి కొరకు తమ కొరకు ప్రార్థన చేసుకొని ముగించేస్తూ ఉంటారు. ఇట్లా చాలాసార్లు చాలామంది ప్రార్థన ఎలా చేయాలో తెలియక, ప్రార్థన ఎలా మరి నడిపించబడాలో, ప్రార్థనలో ఎలా నడిపింపు పొందాలో తెలియక, మరి ప్రార్థన విషయంలో ఒక చక్కటి ఒక అనుభూతిని కోల్పోతూ ఉంటారు. కనుక ఈ రోజున ఒక అనుభవాన్ని, ప్రార్థన చేసే విషయంలో ఒక కొన్ని అనుభవాలను ప్రభువు మనకు నేర్పించాలని నిశ్చయపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 21:22 మనం చూస్తే, మత్తయి సువార్త 21:22 మనం చూద్దాం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల, అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని, వాటినన్నిటినీ కూడా పొందుదురని వారితో చెప్పాను, వారితో చెప్పాను చాలండి. గమనించండి, ఇక్కడ ప్రార్థన చేసే విషయంలో ప్రభువు చెప్తున్నారు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరేం చేయాలంటే ప్రార్థించు వాటి విషయంలో మీరు అడిగినవి మేము పొంది ఉన్నామని మీరు నమ్మాలి. మీరు నమ్మికతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ప్రార్థనలో మనకు కావలసిన ఒక అనుభవం ఏంటంటే విశ్వాసం, విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన ఎందుకు వచ్చేవాడంటే ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం నమ్మికతో విశ్వాసముతో మనం ప్రార్థించాలి. అడిగిన వాటిని దేవుడు ఇస్తాడు అని మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని నమ్మాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించి, నా ప్రార్థనకు చెవియొగ్గి, నా ప్రార్థన విషయంలో దేవుడు నాకు నా మొర ఆలకించి నాకు జవాబిస్తాడని నమ్మాలి. తన్ను అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమంజనులారా, గమనించండి, ప్రార్థన చేసే విషయంలో, ప్రార్థించినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసముతో మనం ప్రార్థించాలి, విశ్వాసపు అనుభవంతో మనం ప్రార్థించాలి, నమ్మికతో ప్రార్థించాలి. అడిగినవి పొంది ఉన్నామని నమ్మి విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితముగా మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులారా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భక్తులు వారి జీవితాల్లో మనం చూసినప్పుడు, వారి ప్రార్థన అనుభవాలు మనం చూసినప్పుడు, వారు ప్రార్థించిన సమయంలో వారు విశ్వాసముతో ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. ఏలియా ప్రార్థించాడట ఆసక్తితో, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు దేవుడు ఏలియా విషయంలో దేవుడు చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే ఓ మరి ఒక పక్కన ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉండగా, మరో ప్రక్క ఓ మరి ఎర్ర సముద్రం అడ్డుబండగా ఉండగా విశ్వాసముతో మోషే ప్రార్థించినప్పుడు
గొప్ప మేలులు గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, నీ నా జీవితాల్లో కూడా అలాగే దేవుడు గొప్ప మేలులు దేవుడు చేయాలంటే, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, ఊహకందని కార్యాలు దేవుడు జరిగించాలంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన విశ్వాసముతో మనం చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు. మనం అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు గొప్ప మేలులు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని. రెండవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రార్థనలో వి హావ్ టు ఒబే. తగ్గింపు చాలా 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 అవసరం. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గింపు మనస్సుతో మనం ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధికి ఒక ఇద్దరు యవనస్తులు దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వెళ్ళారట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అందులో ఒకరు సుంకరి, మరొకడు పరిసయ్యుడు. వీరిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడండి? తగ్గించుకొని ఎవరైతే ప్రార్థించారో ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రేమని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మరి ఏమాత్రం కూడా హెచ్చించుకోనకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో చిన్న పిల్లల మనస్సు కలిగి దేవుని పాదాలు పట్టుకొని యేసయ్య పాదాల చెంత మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆకాశమునకు కొనిపోబడుతుంది, పరమందు దేవుని సింహాసమును తాకుతుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చాలామంది మరి ప్రార్థన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన అనగానే మనల్ని మనం తగ్గించుకొని మోకరించి ఆయన పాదాల చెంత మోకాళ్ళుని ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోకాళ్ళు అనటం ప్రార్థనకు తగ్గింపుకు సూచన. అంటే ఎప్పుడైతే మన మోకాళ్ళంట మన నేలను ఎప్పుడైతే తాగుతాయో, మన ప్రార్థన అంట దేవుని సింహాసనాన్ని తాగుతుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మోకాళ్ళేమో నేలను తాగితే మన ప్రార్థనేమో దేవుని సింహాసనాన్ని తాగుతుంది. ఈరోజు నీ ప్రార్థన దేవుడు పరమందుకు చేరాలంటే, నీ ప్రార్థనలో దేవుడు గొప్ప విజయం దేవుడు దయచేయాలంటే, నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించాలంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు ఒబీడియన్స్ అనేది, తగ్గింపు అనేది చాలా చాలా అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఏ స్థలం నుంచి, ఏ ప్రాంతం నుంచి, ఎక్కడ నుంచి నువ్వు ఈ మాటలు, దేవుని మాటలు వింటున్నా సరే, ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. మనల్ని మనం తగ్గించుకొని తగ్గింపుతో దేవుని పాదాల చెంత దేవుని కనికరమ కొరకై వేడుకుందా, దేవుని కృప కొరకై వేడుకుందా, దేవుని ఆత్మ సహాయం కొరకై వేడుకుందా. పరిశుద్ధాత్మ దేవుడు తానే మనకు గొప్ప విజయమును దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకటి, మనల్ని మనం విశ్వాసముతో నమ్మి ప్రార్థించాలి, నమ్మికతో ప్రార్థించాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యూదా పత్రికలో మనం చూస్తే 20వ వచనంలో మనం ఒక మాట, చక్కటి మాట అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. యూదా పత్రిక, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చునట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని మనం చూస్తున్నాం. చూసారా, అక్కడ ఒక గొప్ప అనుభవం అక్కడ దాచబడి ఉన్నది. ఏంటంటే, దేవుని ఆత్మలో మనం ప్రార్థించాలి.
దేవుని ఆత్మ సహాయముతో మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలంటే, మన ప్రార్థన శక్తివంతమైనదిగా మార్చబడాలంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయముతో మనం ప్రార్థించాలి, ఆత్మలో మనం ప్రార్థించాలి. మనకు మనంగా మనము మాటలతోనో మనకు మనంగా సొంత జ్ఞానముతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన శక్తివంతముగా ఉండదు. కానీ మనం దేవుని ఆత్మ సహాయముతో మనం ప్రార్థించిన అప్పుడు ఆ ప్రార్థన చాలా శక్తివంతముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వీళ్ళ దేవుని యొక్క వాక్యం సర్వస్వం చూడండి. అటువలే ఆత్మయ్యో మన బలహీనతను చూచి మనకు సహాయము చేస్తున్నాడు. ఎట్లనగా మనమంట ఎలాగో ప్రార్థన చేయవాలో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తానే మనలో ఉండి మన పక్షముగా ఉండి మనతో ఉండి ఆయన విజ్ఞాపన చేయుచుండండి. ఎట్లాగంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు తానే మనలో మనతో ఉండి మన పక్షముగా ఉండి ప్రార్థన చేయుచుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నా, ప్రార్థన మన సొంత జ్ఞానం వల్ల కాదు, ప్రార్థన మన సొంత పలుకుల వల్ల, మన సొంత తెలివితేటల వల్ల కాదు, కానీ ప్రార్థన చేయనప్పుడు ఒక్క మాట, దేవుని ఆత్మ సహాయాన్ని కోరాలి. పరిశుద్ధాత్మ కూడా ఇప్పుడు నేను ప్రార్థన చేయుచున్నా, మాకు ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ నీవే మా పక్షముగా ఉండి విజ్ఞాపన చేయండి, మా పక్షంగా ఉండి మాతో విజ్ఞాపన చేయించండి. ఎలా ప్రార్థన చేయాలో, ఏ విషయాల నిమిత్తం ప్రార్థన చేయాలో, ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలో, ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన కర్తగా తన నడిపింపును నీకు అనుగ్రహించి నీతో ప్రార్థన చేయిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, నీవు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు నీ మొరలు వినబడతాయి, పరమందు చేరబడతాయి, దేవుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. రెండవది, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు మనల్ని మనం చాలాసార్లు మనం మోకరించడానికి ఇష్టపడం, మోకాళ్ళు వేయడానికి ఇష్టపడడం, మోకరించి దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడడం. చూడండి, ఇదివరకు దినాల్లో ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా రాజులు కానీ వచ్చారంటే అందరూ కూడా, ప్రజలందరూ కూడా మోకరించేసి వాళ్ళకి వంగి నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే అది దేనికి సాదృశ్యం అంటే మోకాళ్ళు తగ్గింపుకు సాదృశ్యం. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నువ్వు మోకాళ్ళని తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రభు నీ జీవితంలో, నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే ప్రయాణాల్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎట్లా ఉన్నా, ఏ పనిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చించి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడు తెలుస్తున్నా, మన హృదయంలో, మన మనసుల్లో, మన తలంపుల్లో, ఇదిగో మన ప్రార్థనలో కూడా తగ్గింపు మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, పరిశుద్ధాత్మ సహాయముతో మనం ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ ఓ నడిపింపుతో మనం ప్రార్థన చేద్దాం, దేవుని ఆత్మలో మనం మూలుగుతూ దేవుని పాదాలు పట్టుకొని మొరపెడదాం, మన ప్రార్థనలకు దేవుడు గొప్ప జవాబు దేవుడు దయచేయును గాక. ఆమెన్. తలలు ఉంచుని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహోదరి సహోదరుడా, ఇదిగో ప్రభువునితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా, ఈ సమయంలో ప్రభువే నీతో మాట్లాడుతూ ఉన్నా, ఎటువంటి ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఎటువంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావు, ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన జీవితంలో, నీ ప్రార్థన అనుభవంలో విశ్వాసం ఉన్నదా, తగ్గింపు ఉన్నదా, దేవుని ఆత్మ సహాయంతో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా, దేవుని ఆత్మ సహాయంతో నువ్వు రోధించగలుగుతున్నావా, దేవుని ఆత్మ సహాయంతో ఇవో నీవు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించగలుగుతున్నావా. ఒక్కసారి దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుదాం. కృప కలిగిన మా మంచి యేసయ్య, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, నమ్మదగిన వాడా, నీ కొందనాలు ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు, నీకే స్తోత్రములయ్యా, నీకే స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రము నాయన. విజ్ఞాపనకర్తగా మాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా ప్రభు, ప్రార్థించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి, ప్రార్థనాత్మను మాకు దయచేయండి, ప్రార్థన అభిషేకం మాకు దయచేయండి, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగోలతో విజ్ఞాపన చేసే కృప మాకు దయచేయండి. మీరే కృప చూపించి దీవించి బలపరిచి మీ ఆత్మకార్యం జరిగించి మీరే మహింపొంది గొప్ప విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగనే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రియమందిని వెళ్ళారా, ప్రార్థన సహాయాన్ని కోరుదా, దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో మన పట్ల మన పక్షాన ఇదిగో వ్యాజ్యమాడుకు, ఇదిగో యుద్ధము చేయుటకు, ఇదిగో విజ్ఞాపన చేయుటకు మనం ప్రార్థించే సమయంలో మనకు సహాయము చేయుటకు మనతో కూడా ఉన్న పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన లివింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్లో దాదాపుగా మండేపూడి, రావెల, అదేవిధంగా మహానాడు, తాడేపల్లి ప్రాంతాలలో దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. అలాగే విజయవాడ మరియు చెన్నై ప్రాంతాల్లో కూడా దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు గమనించండి, ఈ యొక్క సంఘాలలో మందిరాలు కట్టబడాలి. మండేపూడి ప్రాంతంలో ఒక మంచి మందిరం కట్టబడాలి. ప్రారంభించబడిన మందిరమే మరి పునాది పిల్లర్స్ వరకు వచ్చి ఆ మందిరం ఆగిపోయినది. ఆ మందిర నిర్మాణం పూర్తవున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. రెండవదిగా మరి రావెల ప్రాంతంలో మనకు ఒక మంచి మందిర స్థలము దేవుడు అనుగ్రహించారు. అక్కడ దేవుని మందిరం కట్టబడాలి. అక్కడ మందిరం కట్టబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప దేవుడు, సహాయము దేవుడు చేయనట్లుగా మనం దేవుని సహాయం మనం కోరుదాం. తాడేపల్లి మరియు మహానాడు ప్రాంతాల్లో కూడా మందిరాలు ఉన్నాయి, దేవుని పని జరుగుతూ ఉంది. అయితే మందిరము నిర్మాణంలో ఉన్న మందిరం మహానాడు ప్రాంతంలో అది పూర్తవ్వాలి. ఆ పనులన్నీ కూడా పూర్తవున్నట్లుగా త్వరగా అది ప్రారంభోత్సవం జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకై వేడుకుందాం. తాడేపల్లి ప్రాంతంలో ఒక మంచి ప్రాంగణం, ఒక మంచి ప్రార్థన ఆరాధన చేసుకునే స్థలం మనకు కావాలి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే విజయవాడ మరియు చెన్నై ప్రాంతాల్లో కూడా దేవుడు ఒక మంచి స్థలాన్ని, దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రతి మందిరంలో కూడా మంచి సౌండ్ సిస్టమ్ కావాలి, దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రతి మందిరంలో కూడా వాయిద్యాలు కావాలి, వాయిద్యాలు వాయించేవారు కావాలి, దాని కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రతి మందిరంలో కూడా ప్రార్థించేవారు, సహకరించేవారు, మరి అన్ని విషయాల్లో కూడా ముందుండి దేవుని పనిలో కొనసాగేవారు కావాలి, దాని కొరకే మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరి నిర్మల సిస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్యల్లో దేవుడు తన ఆత్మ సహాయం దేవుడు దయచేయనట్లుగా, దేవుడు తన ఆత్మకార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరిశుద్ధాత్మలో మన జీవితాన్ని కట్టుకొనొచ్చు, ఆత్మలో మూలుగుతూ దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన సహోదరి ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరం ప్రార్థనలోకి ఈవించుదామా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ కొందరు మీ పాదములకు లెక్కలేని స్తుతులు ప్రభువా. గడిచిన కాలం అంతా మీ సజీవరెక్కల కింద భద్రపరచి మాకు క్షేమమునిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. అయా సజీవులమై ప్రభువా, నా తన్ని సజీవుడువైన నిన్ను ఆరాధించుటకు, అయా నిన్ను ధ్యానించుటకు, అయా నీలో ప్రభువా నా తన్ని లీనమవడానికి కృప చూపిన దేవుడవు ప్రభువా. అయా ఇప్పటి వరకు ప్రభువా పాటలు ఎందు తోడుగా ఉండి ప్రభువా నిజముగా వాక్య రూపంలో ప్రభు మాతో సూటిగా నేరుగా మాట్లాడారు ప్రభు నా తండ్రి. మా ప్రార్థన ఎలాగన ఉన్నదో మరొకసారి పరీక్షించుకుని మా హృదయాలు ప్రభు సరిచేయబడి ప్రభు ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో ప్రభు, పైన ప్రార్థన కాదు కానీ ప్రభు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రభువా, అయా మా దేశము కోసం ప్రభువా, మా రాష్ట్రము కోసం, ప్రపంచమంతటి కోసం భారము కలిగి ప్రార్థన చేసే అనుభవం మాకు దయచేయండి. ఎడతెగని ప్రార్థన అనుభవం మాకు దయచేయండి ప్రభువా. అయా మీ సన్నిధిలో ప్రభువా మూలిగే అనుభవం మాకు దయచేయండి. ఈ రాకడ సమయంలో ప్రభు అనేక మంది నశించిపోతున్నారయ్యా, ఆ జనుల కోసం ప్రార్థించడానికి మమ్మల్ని బలపరచండి దేవా. మా సంఘంలో ఉన్న వాడిని బలపరచండి, అనేక సంఘాల్లో ఉన్న వాడిని బలపరచండి ప్రభువా, అంగలార్చడానికి కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరికి అయ్యా యథార్థమైన హృదయము దయచేయండి దేవా. అయ్యా ఆత్మల భారము దయచేయండి ప్రభువా. మా కొరకు మేము ప్రార్థించడము కాదు ప్రభువా, అనేక మంది కొరకు ప్రార్థ
ప్రార్థించే భారము మాకు దయచేయండి ప్రభువా. మీ సన్నిధిలో ప్రభువా అయా ఫలమైన అభిషేకముతో నింపండి ప్రభువా. అయా ప్రార్థించడానికి కృపను దయచేయండి ప్రభువా. యేసు నామములో దేవా మా అందరిని మీరు అభిషేకించండి. యేసు నామములో ఎల్జెం మినిస్ట్రీలు విజ్ఞాపనకర్తలు మీరు లావనెత్తండి దేవా. 24 అవర్స్ ప్రభువన తండ్రి ప్రేయర్ జరగడానికి కృప చూపించండి. యేసు నామములో దేవా మీరే అభిషేకించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ప్రార్థన భారము దయచేయండి ప్రభువా. ఈ రాకడ సమయంలో ప్రతి ఒక్కరు పూనుకోవడానికి సహాయము దయచేయండి. యేసు మీ కార్యములు జరిగించండి దేవా. విశ్వాసంలో నమ్మకమైన పాత్రలుగా ఉండడానికి సహాయము దయచేయండి. అయ్యా ప్రార్థించినప్పుడు ప్రభువా ప్రతిది విశ్వాసము అడుగుచున్నాము దేవా. అయ్యా మీరు అనుగ్రహిస్తారు ప్రభువా తండ్రి. ఎల్జిఎం మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కొదు ప్రభువా యేసు నామములో మీరు తీర్చండి దేవా. యేసు నామములో దేవా మీ కార్యము జరిగించండి దేవా. ఆగిపోయిన ప్రతి ఒక్క కార్యం యేసు నామములో జరుగునట్లుగా మీరు ఆజ్ఞాపించండి. అయ్యా నా తండ్రి మండపూడి మందిరం విషయంలో దేవా మీ కార్యము జరిగించండి దేవా. యేసు నామములో త్వరగా మందిర ప్రతిష్ట జరుగును గాక మీ ఆత్మ కార్యము జరిగించండి దేవా. అయ్యా రావెల్లో కూడా ప్రభువా మందిరమును తండ్రి స్థాపించటకు మీరు కృప చూపించండి. యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అడ్డుపడుచిన ప్రతి ఒక్క బంధకం యేసు నామములో లయము చేయండి దేవా. ఏమి కార్యములు జరిగించండి దేవా. పరిశుద్ధాత్మ కార్యములకు త్రోవ ఇవ్వడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్క లేఖ మనసు పనిచేయనట్లుగా దయచేయండి ప్రభువా. ఏకాత్మను దయచేయండి ప్రభువా. అయ్యా మహానాడు మందిర విషయంలో కూడా మీ కార్యము జరిగించండి. త్వరగా నత్తండి మందిర ప్రతిష్ట జరుగుటకు కృప చూపించండి. కావలసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ తండ్రి అయ్యా నా తండ్రి కావలసినవి మీరు అనుగ్రహించండి దేవా. మీ ఆత్మ సహాయమే కోరుకుంటున్నాం ప్రభు నా తండ్రి. అయ్యా నా తండ్రి ప్రతిదీ కూడా మీరు సమకూర్చండి దేవా నా తండ్రి. అయ్యా నా తండ్రి తాడేపల్లి ప్రాంతంలో కూడా జరుగుచున్న ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి మీరు పడ్డ భూమిని మీరు అనుగ్రహించండి దేవా. మీ కార్యములు జరిగించండి దేవా. మీ ద్వారములు తెరవమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా మీ కార్యము జరిగించండి దేవా నా తండ్రి. అయ్యా విజయవాడలో కూడా ప్రభువా జరిగే స్నానాధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అక్కడ కూడా మీరు స్థలమును సిద్ధపరచండి దేవా. ఒక ప్రాంతము దేవా మీరే సరళము చేయండి దేవా తండ్రి. ఏసునమ మార్గము సరళము చేయండి ప్రభువా తండ్రి. మీ కార్యము జరిగించండి. అయ్యా చెన్నైలో జరుగుచున్న కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అక్కడ వర్షిప్ను కూడా ఇంకా మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా మీ కార్యములు జరిగించండి. అక్కడ కూడా ప్రభువా అయా సేవకులు వెళ్ళి ప్రభువా అయా బలమైన సేవ చేయడానికి ద్వారములు తెరవమని వేడుకుంటున్నాము దేవా. మీ కార్యములు జరిగించండి దేవా తండ్రి. మా ఆలోచనలు తండ్రి కొంచెమే ప్రభువా. మీ ఆలోచనలు అతి గంభీరమైనవి ప్రభువా. ఊహించని కార్యములు జరిగించే దేవుడవు ప్రభువా. అయా నా తండ్రి నూతనమైన బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి యేసునామములో మీరు కృప చూపించండి దేవా తండ్రి. ఎల్జె మినిస్ట్రీ ద్వారా అనేక మంది సువార్త వినుటకు ప్రభువా అనేక మంది బ్రతుకుటకు సహాయము దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి మిమ్మల్ని బ్రతికించినది అనేక మందిని బ్రతికించటకే అని నిలిచారు. అయా నా తండ్రి వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఈ వాగ్దానం యేసు నామములో ప్రపంచమంతటి కూడా నెరవేరబడినట్టుగా మీరు కృప చూపించండి ప్రభువా. అయా నా తండ్రి సేవకులు కూడా ప్రభువా అయా నా తండ్రి అనేక దేశాలకు నడిపించండి. అనేక ప్రాంతాలకు నడిపించండి దేవా. ఎక్కడ పరిచర్య తండ్రి జరగడలేదు నా ప్రభువా అక్కడికి వేస్తున్నాము మీరు నడిపించండి దేవా నా తండ్రి. మీ ఆత్మ కార్యములు జరిగించండి దేవా. అయ్యా మెండైన ఆశీర్వాదం ఎల్జె మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయము దయచేయండి. అయ్యా నా తండ్రి నమ్మకమైన వారు కూడా ప్రభువా అయా పని వారు లేవడానికి సహాయము దయచేయండి. అయ్యా మీ కార్యము జరిగించండి ప్రభువా. అయా వాయిద్యములు వాయించటకు ప్రభువా అయా ప్రతి ఒక్కరు లేవాలి ప్రభువా. అయా మీరు ఎన్నుకున్న వారు ప్రభువా తండ్రి. అయా నా తండ్రి సంకల్పంలో ఉన్నవారు నమ్మకమైన వారు అయ్యా లేవడానికి మీరు కృప చూపించండి దేవా. మీరే కార్యములు జరిగించండి దేవా. అయ్యా మేము మనుషుల వైపు చూడడం లేదు ప్రభువా. మా ఆధారమైన దేవుడవు నీవే ప్రభువా. అయ్యా నీ వైపే చూస్తున్నాము ప్రభువా నా తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మల ప్రార్థన చేసే అనుభవము అందరికి అనుగ్రహించండి దేవా. ఎల్జె మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభువా పరిశుద్ధాత్మ ప్రార్థన అనుభవం దయచేయండి ప్రభువా. మీ ఆత్మ కార్యములు మెండుగా జరిగించి ప్రభువా. సావకుల కుటుంబం మీ చేతులుగా అప్పచెప్పుచు బలమైన కార్యాలు ఇంకా ఎల్జె మినిస్ట్రీలో మీరు జరిగించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచి నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం.
హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ఆంధ్ర రాష్ట్రం కొరకై ప్రార్థన చేద్దాం, మన దేశ ప్రజల కొరకై, క్షేమం కొరకై, రక్షణ కొరకై ప్రార్థన చేద్దాం. మరి చాలా ఆంధ్ర రాష్ట్రము ఆర్థికంగా చాలా వెనుకబడింది. మరి దేవుడు మన రాష్ట్రంలో మరి కంపెనీలు వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం, పంటలు పండునట్లుగా ప్రార్థన చేద్దాం, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. మరి చేస్తున్న అన్ని వ్యాపారాలు కూడా తిరిగి మరలా పునరుద్ధరించబడి మరి రియల్ ఎస్టేట్ కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి. మరి అనేక ప్రాంతాల్లో ఇంకా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ యొక్క ఇండస్ట్రీస్ని కూడా కొత్త ఇండస్ట్రీస్ రావాలి, మరి కొత్త కంపెనీలు రావాలి, ఆర్థికపరమైన లోట్లు తీర్చబడాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికపరమైన లోట్లు తీర్చబడాలి. మన ఆంధ్ర రాష్ట్ర క్షేమం కొరకై, రాష్ట్ర ప్రజల క్షేమం కొరకై, మన ప్రాంత ప్రజల క్షేమం కొరకై అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా ప్రార్థనలోకి వెంచుదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆర్థిక పరమైన లోట్లు తీర్చబడినట్లుగా ఇబ్బందుల నుండి విడిపించగల శక్తిమంతుడా అయా, ఎవరును కూడా పేద స్థితి నుండి నాయన విడుదల పొందాలి, పేద స్థితిలో ఉండనివ్వద్దయ్యా, ఎవరిని ఉండనివ్వద్దయ్యా. చాలా విషయాల్లో మీ సహాయాన్ని పొందుకున్నాం ప్రభువా, అందరూ మీ పొందుకున్నావు నాయన. ఇంకను ఉన్న పరిస్థితులు కూడా మార్చగలిగిన ప్రార్థన జీవితము నాయన మా అందరికీ దయచేయండి ప్రభువా, దయచేయండి అయ్యా. అనేక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల కొరకు ఈ సమయమందు ప్రార్థిస్తానికి ఈ మంచి సమయాన్ని మీ దయ వల్ల మీ కటాక్షంతో మాకు అనుగ్రహించావు నాయన. పరిశుద్ధాత్ముడా మీ స్తోత్రములు స్తోత్రములు. ఉచ్చరింపు సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు అన్నట్టుగా నాయన ఎప్పుడును కావాలి ప్రభువా ఈ సహాయం మాకు అయ్యా. సమయమందును ఆ సమయమందును ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో విజయాన్ని మేము పొందాలని వేడుకుంటున్నాము యేసయ్యా. ప్రార్థన ద్వారా అడ్డులు ఆటంకాలు అభ్యంతరాలు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాము నాయన. నీ దక్షిణ హస్త సహాయము అయ్యా మాకు కావాలి ప్రభువా, మీ కరుణ హస్త సహాయము మాకు కావాలి తండ్రి. మీ కను దృష్టి మా మీద ఉండాలి తండ్రి. మేమెప్పుడు తగ్గించుకునే ప్రార్థించడానికి ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో కూడా గర్వించకుండా యేసయ్యా మీకు విరోధమైనది ఏది మాలోనికి రానియొద్దయ్యా. మా గుణాలలో ఉండనివ్వద్దు తండ్రి, మా కుటుంబాల్లో ఉండనివ్వద్దు తండ్రి. మీకు విరోధమైనది, మీ కాయాసకరమైనది, మీ గాయాలు రేపేది, మీ ఆత్మను దుఃఖ పెట్టేది ఏది మా యందు ఉండనివ్వద్దు తండ్రి. యేసయ్యా మీ ఆశీర్వాదం ఏమా కావాలయ్యా, ఏ శాపము ఎవరిలో ఉండనియొద్దయ్యా, ఏ శాపం ఎవరికి వద్దు ప్రభువా తండ్రి. మీ కృప ఏమా కావాలి, మీ కృపే మమ్మల్ని సంఘాలని ఆవరించాలయ్యా, మా ప్రాంతాన్ని ఆవరించాలి, మా దేశాన్ని మీ కృప ఆవరించును గాక, మా దేశంలో మీ ఆశీర్వాదాలు ఉండును గాక, మా దేశంలో ఏ శాపము లేకుండును గాక, ప్రతి ఒక్కరు కూడా పాప దోష అతిక్రమాలు ఒప్పుకుందురు గాక, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశ్రయించుదురు గాక, ప్రతి పాపం యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక, అపవాది క్రియలు లయమవును గాక, అపవాది క్రియలు యేసుక్రీస్తు శక్తి గల నామములో లయమవును గాక. నీ ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక, మా ప్రాంతంలో మీ ఆశీర్వాదముండును గాక, మా ప్రాంతంలో మీ దీవెనలు ఉండును గాక, మా ప్రాంతంలో మీ క్షేమముండును గాక, మా దేశంలో క్షేమముండును గాక, మా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధత ఏముండును గాక, మా ప్రతి ఒక్కరిలో యథార్థత ఏముండును గాక, మా ప్రతి ఒక్కరిలో ప్రార్థన జీవితం ఉండును గాక, మా ప్రతి కుటుంబాలు మిమ్మల్ని ఆరాధించదుము గాక, మా ప్రతి కుటుంబం మీ సన్నిధిలో నిలబడదుము గాక, ఆరాధనలో కనబడదుము గాక, ప్రతి కుటుంబం ఆరాధనలో కనబడుదురు గాక, బహుగా దీవించబడుదురు గాక, ప్రతి విషయంలో కూడా మీ సహాయం పొందుకుందురు గాక. ఏ సహాయం కావాలని ఎదురు చూచుచు ప్రార్థిస్తూ ఉన్నారో వారికి మీ సహాయం అనుగ్రహించబడును గాక, అలాగ యోగ్యులవుదురు గాక, మీ సహాయం పొందడానికి అర్హులుగా నిలబడుదురు గాక.
ఏసయ్యా ఇలాంటి ప్రార్థన జీవితం మాకివ్వు నాయన. ఎప్పటికీ మా బ్రతుకు దినాలన్నీ కావాలని అడుగుచున్నాము నాయన. ఏసయ్యా ఇలాగ అందరూ కూడా మాతో ఏకీభవించే కృప ఇవ్వండి తండ్రి. అందరూ మేలు పొందాలని అడుగుచున్నాము నాయన. ప్రతి ఇంటిలో సమాధానం ఉండాలని అడుగుచున్నామయ్యా. ఎవరు సమాధానం కోల్పోకుండా రక్షణను పోగొట్టుకోకుండా పొంది ఉన్న రక్షణ ఆనందము, పొంది ఉన్న రక్షణ వస్త్రాన్ని, పొంది ఉన్న రక్షణ పాత్రని, పొంది ఉన్న రక్షణ జ్ఞానాన్ని, అనేక విధాలైన మీ ఆశీర్వాదాలని ఎవరు కోల్పోకుండా, పరిశుద్ధాత్ముని కోల్పోకుండా మీ కృపలో, మీ దయలో, మీ సన్నిధిలో, మీ చిత్తములో, మీ ఆరాధనలో అందరూ ఉండాలని వేడుకుంటున్నామయ్యా. అన్ని విధాల క్షేమము దయచేసే మీ సహాయమునే మేము ఆశ్రయించి ఉన్నాము, మీ కృపనే మేము ఆశ్రయించి ఉన్నాము. చేరిన మమ్మల్ని ఇల్లరిని, పాలు పొందిన బిడ్డలందరినీ, వారి గృహాలు కుటుంబాలని బహుగా దీవించమని నజరేడని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో స్తుతించుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క తండ్రి మరి ప్రతిరోజు కూడా ఒక గంట సమయం అయ్యా మేమందరం కూడా నీ పాదసనలో గడిపే కృప మాకు దయచేయండి అని మీకు వందనాలు. అందుకు కావలసిన ప్రతి పరికరాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అయా టెక్నికల్ గా ప్రభు హెల్ప్ చేయగలిగిన వారిని ప్రభు సహకారులు మీరు లేవనెత్తండి. అయా ప్రభు దాన్ని ఎలా పెట్టాలో ఏం చేయాలో అయా కావలసిన జ్ఞానము, తెలివి, వివేచన అయా దయచేయమని కోరుతున్నాం ప్రభు నాయన. అయా లైవ్ ప్రార్థన ద్వారా, ప్రతిరోజు విజ్ఞాపన సమయం ద్వారా అనేకులు, అనేక కుటుంబాలు దీవించబడాలి, మేలు పొందుకోవాలి, కృప పొందుకోవాలి. అయ్యా అనేక మందికి ప్రభు ఈ యొక్క ప్రార్థనలు చేరాలి ప్రభు నాయన. అనేక మంది వాక్యాల ద్వారా బలపడాలి, అనేక మంది ప్రార్థన అనుభవాల్లోకి రావాలి, అనేక మంది ప్రార్థన అనుభవంలోకి ప్రభు నేర్చుకొని అన్ని విషయాల్లో కూడా ప్రభు ముందుకు రావడానికి సహాయం చేయండి, మేలు పొందడానికి సహాయం చేయండి, అనేకులకు చేరడానికి సహాయం చేయండి, అనేకులు వీక్షించి ఏకీభవించడానికి సహాయం చేయండి. అయ్యా మీరు తోడై ఉండి దీవించి ఆశీర్వదించండి ప్రభు. అయ్యా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారికి మంచి జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయండి. అయ్యా ప్రభు నాయన ఇంటర్వ్యూ ప్రభు నాయన రిజల్ట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి రిజల్ట్స్ దయచేయండి. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా నాయన, ఎక్కడ కూడా ప్రభు మోసం జరగకుండా నాయన, ఇంటర్ పరీక్షలో ప్రభు మంచి రిజల్ట్స్ దయచేయండి నాయన. ప్రార్థన చేయించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు మంచి మార్కులు దయచేయండి నాయన. మీరే కృప చూపించి దీవించి బలపరచండి, మేలు చేసి సహాయం చేయండి, బలపరిచి ధైర్యపరచండి, మీ ఆత్మతో కృపతో జ్ఞానంతో నింపండి నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి నాయన. అయా స్వస్థత ప్రభు అస్వస్థత ఉన్న వారికి నాయన అయా స్వస్థత దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ప్రతిదిన అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి నాయన. అయా ప్రభు క్రీస్తు కలువరి పరిశుద్ధ రక్తములో స్వస్థత, విడుదల, క్షేమం కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ ఆత్మకార్యం జరుగునుగాక, మేలు కలుగునుగాక, నీ కృపలో వర్ధిల్లుదురుగాక నాయన. ఆర్థిక ఇబ్బందులు చూడాలి దయచేయండి నాయన. కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం దయచేయండి. చిన్న బిడ్డలు మీ హస్తాలుగా అప్పగిస్తున్నా. అయా గేమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. ఫోన్ బానిసత్వం నుంచి విడుదల దయచేయండి. ఫోన్ అనే బంధకం నుంచి విడుదల దయచేయండి. టీవీ అనే బంధకాల నుంచి పిల్లలకు విడుదల దయచేయండి. అయా ప్రభు గేమ్స్ ప్రభు పబ్జి అనే ఇలాంటి గేమ్స్ వల్ల ప్రభు ఎంతో మంది పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నాయన. అయా ఫ్రీ ఫైర్ అనే ప్రభు, అయా ఎగ్జా ప్రభు అనే ఆ యొక్క గేమ్స్ నుంచి నాయన పిల్లల ప్రభు విడుదల పొందడానికి సహాయం చేయండి. అయ్యా ఫోన్ అనే బంధకం నుంచి విడుదల పొందడానికి సహాయం చేయండి. అయ్యా ప్రభు ఇంకా నాయన తండ్రి, అయ్యా చెడు సహవాసంలో నుంచి ప్రభు, అయా యవనస్తులకు విడుదల దయచేయండి ప్రభు నాయన. అయ్యా చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభు. అయా ప్రభు నాయన త్రాగుడు, సిగరెట్ అనే పాన్పరకు, కైనీలు, గుట్కాలనే అయా ప్రభు చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా మీరే కృప చూపించి దీవించి బలపరచండి. యవనస్తులకు, స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు ప్రభు అయా రక్షణ దయచేయండి, మారుమనసు దయచేయండి. అయా ప్రభు యొక్క ఎండల్లో నాయన వృద్ధాప్యులను వారందరి మీద కాచి కాపాడారు ప్రభు. అయా ఇంకను ప్రభు దీర్ఘాయుష్షు దయచేయండి, మీ కృప తోడే ఉంచండి, మీరే బలపరచండి అని మీకు వందనాలు ప్రభు నాయన. మీరు ఆశ్రయాలుగా ఉంటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇల్లు లేక ప్రభు ఇబ్బందులు పడుతున్న వారికి ఇల్లు దయచేయండి. అయా ప్రభు నాయన సొంత వారు అనేకలు ఉండి కూడా నాయన పట్టించుకోకనాయన ప్రభు, పిల్లలు ప్రభు బయట అడుక్కుంటున్న వారిని ప్రభు మీరు దర్శించండి నాయన. అయా ప్రభు అడుక్కుంటున్న వారిని ప్రభు మీరు దర్శించండి నాయన. వారికి ప్రభు కావలసిన ఆహారం, కావలసిన సదుపాయాలు మీరు సహాయం చేయండి అని మీకు వందనాలు. అయ్యా మీరే కృప చూపించండి, మీరే బలపరచండి, మీరే ధైర్యపరచండి, మీ ఆత్మ సహాయం దయచేయండి నాయన. అయ్యా ప్రభు అయ్యో రోడ్ల మీద నాయన, ప్లాట్ఫారాల మీద, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, అయ్యా ప్రభు ఆయా స్థలాల్లోనైనా అయ్యో బిక్కు బిక్కుమంటూ నాయన ప్రభు వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూనైనా అయ్యో ప్రభు ఆరోగ్యాలు పాడైపోయినాయన ప్రభు, ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభు
ఒక్కసారి దర్శించండి, వారికి మేలు చేయండి నాయన, వారికి ఆశ్రయం కల్పించండి తండ్రి. కొందనాలు ప్రభువా నాయన, అయ్యా ప్రభువా నాయన, వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి, అయ్యా షాపులు ఉన్న వారిని మీరు షాపులు మీరు దీవించండి, అయ్యా ఉద్యోగాలు చేస్తున్న వారి ఉద్యోగాలు మీరు దీవించండి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా నాయన, సొంత వ్యాపారాలు ఉన్న వారికి ప్రభువా అయ్యా వారి వ్యాపారాల్లో ప్రభు మంచి ఉత్తీర్ణత దయచేయండి, అయ్యా మంచి ప్రభు విజయం దయచేయండి, అయ్యా మంచి అభివృద్ధి దయచేయండి నాయన. అయ్యా కుటుంబాల్లో ఉంటున్న వారికి నాయన శాంతి సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి నాయన. అయ్యా సమయాన్ని వృధా పరచుకోకుండా నాయన, అయ్యా వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి నాయన, అయ్యా మంచిగా ప్రభు సమయాన్ని వెచ్చించడానికి ప్రభు కావలసిన జ్ఞానము దయచేయండి అని మీకు వందనాలు నాయన. అయ్యా మీరే తోడైన దీవించి బలపరచండి, అయ్యా ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, ప్రతి సంఘాన్ని మీరు విస్తరింపు చేయండి, ప్రతి సంఘాన్ని ప్రభు ఆత్మలతో నింపండి నాయన, బలమైన అభిషేకంతో నింపండి ప్రభు. ప్రతి సేవకుని ప్రభు మీరు దర్శించండి, సేవకులందరి ప్రభు మీ హస్తాలుగా అప్పగిస్తున్నాం, సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, సేవకురాలకు మంచి ఆరోగ్యం దయచేయండి, సేవకుల పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి, వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. అయ్యా సేవకులకు ప్రభు నాయన ప్రయాణాలను మీ కృపతోడే ఉంచండి, కావలసిన వాహనాలు మీరు దయచేయండి, అయ్యా ఫోర్ వీలర్స్ వాహనాలు మీరు దయచేయండి, అయ్యా సేవల పరిచయలు వాహనాలు మీరు దయచేయండి, సేవల పరిచయలు ఉన్న లోటు కొరతలు మీ నామలు తీర్చండి, మందిరాలు లేని వారికి మందిరాలు దయచేయండి నాయన, ఆరాధించుకోవడానికి స్థలాలు దయచేయండి నాయన, మందిరాలు దయచేయండి ప్రభు, వాయిద్యాలు దయచేయండి నాయన, సహకారం మీరు లేవనెత్తండి ప్రభు, సహకారం మీరు ఇవ్వండి ప్రభు నాయన, ప్రతి సేవకుని సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్ దయచేయండి నాయన, బలమైన అభిషేకం దయచేయండి నాయన, బలమైన పాత్రలకు మీరు వాడుకోండి ప్రభు నాయన. అయ్యా బైబుల్ కాలేజెస్ మీ హస్తంలో అప్పగిస్తున్న విద్యార్థులు చదువుకోవడానికి రావడానికి సహాయం చేయండి, అయ్యా అనేకులు సేవకులు తరబి పొందడానికి సహాయం చేయండి, అనేకులు సేవకులు కావాలి ప్రభు, మా దేశంలో సేవకులు కావాలయ్యా, పని వారు కావాలయ్యా, యథార్థంగా నమ్మకంగా పనిచేసే వారు కావాలి, అబద్ధమైన ప్రభు నాయన, అయా స్వభావ స్వలాభం కోసం ప్రభు, అయా ప్రభు నాయన పట్టుకుడి కోసం నాయన, అయా ప్రభు నాయన డబ్బు కోసం నాయన, అయా సేవ చేసే సేవకులు కాదు ప్రభు, యథార్థంగా నమ్మకంగా ఆత్మల రక్షణ కొరకాయ, అయా ప్రభు సేవ చేసే సేవకులు మీరు లేవనెత్తండి నాయన, ఆత్మల రక్షణ కొరకాయ, ఆత్మల పోషణ కొరకాయ, అయా ప్రభు నాయన ఓ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకాయ, విలపించే వారిని నాయన, రోధించే వారిని, కన్నీరు కార్చే వారిని, వారి కొరకు పాటుపడే వారిని, అయా సంఘాలు కట్టే వారిని మీరు లేవనెత్తండి నాయన, అయా సేవకులకు సహకారం మీరు లేవనెత్తండి ప్రభు, ప్రతి సేవకుని సేవకుల కుటుంబాలు మీరు దీవించండి నాయన, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మీకు కొందన, మీరే క్షేమం దయచేయండి నాయన, న్యాయమైన మంచి పరిపాలన ఇవ్వడానికి సహాయం చేయండి, అయా ప్రభు నాయన తండ్రి ప్రభుత్వాన్ని మీరు దీవించండి నాయన, పోలీసు రంగాన్ని మీరు దీవించండి నాయన, అయా ప్రభు పోలీసు రంగంలో పనిచేస్తున్న వారందరినీ మీరు దీవించండి, అయా ప్రభు హాస్పిటల్స్ లో ఉన్న వారిని మీరు దీవించండి, అయా డాక్టర్లని నర్సులని ప్రభు కాంపౌండర్స్ ప్రభు హాస్పిటల్ ప్రభు అయా పనిచేస్తున్న స్టాఫ్ అందరిని కూడా మీరు దీవించండి, ప్రతి హాస్పిటల్ మీరు దీవించండి, హాస్పిటల్ వచ్చిన వారందరూ కూడా ప్రభు అయా తక్కువలో ప్రభు నాయన, అయా తక్కువ ఖర్చులో ప్రభు ట్రీట్మెంట్ పొందుకోవడానికి సహాయం చేయండి, మీరే కృప చూపించి దీవించి బలపరచండి, అయా కాలేజెస్ మీ హస్తాలుగా అప్పగిస్తున్నాం, కాలేజెస్ తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నారు, స్కూల్స్ తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నారు, స్కూల్స్ లో పనిచేస్తున్న వారు, కాలేజెస్ లో పనిచేస్తున్న వారు, అయా సెంట్రల్ మరియు స్టేట్ ప్రభు అయా ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్న వారు అందరినీ మీరు దీవించండి, అయా వారికి మంచి సాలరీస్ దయచేయండి నాయన, ప్రమోషన్ దయచేయండి, ఇంక్రిమెంట్ దయచేయండి, విద్యార్థులందరినీ మీరు దీవించండి, వారికి మంచి భవిష్యత్తు దయచేయండి, మీ కృప తోడే ఉంచి దీవించి బలపరచండి, అయా కాలేజెస్ యూనివర్సిటీస్ ప్రభు యాజమాన్యాన్ని మీరు దీవించండి నాయన, అయా తక్కువ ఖర్చులో ప్రభు పిల్లలు చదువులు చెప్పడానికి సహాయం చేయండి, తక్కువ ఫీజులు తీసుకోవడానికి సహాయం చేయండి, అయా తక్కువ ఫీజులు తీసుకోవడానికి సహాయం చేయండి, మీరే కృప చూపించి దీవించి బలపరచండి, అయా ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న వారిని మీరు దీవించండి, అయా మీ కాపుదల క్షేమం దయచేయండి, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారిని మీరు దీవించండి, వారికి మీ కాపుదల క్షేమం దయచేయండి, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారిని మీరు దీవించండి, వారికి మీ క్షేమం కాపుదల మీద దయచేయండి, మీరే తోడని ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన, వ్యాపారాలు లేని వారికి వ్యాపారాలు దయచేయండి నాయన, పనులు లేని వారికి పనులు దయచేయండి నాయన, కూలి పనులు లేని వారికి కూలి పనులు దయచేయండి నాయన, సొంత పనులు లేని వారికి సొంత పనులు మీరు దయచేయండి నాయన, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, అయ్యా ఎల్జీఎంలు ప్రభు నాయన, అయ్యా మమ్మల్ని ఫోన్ ద్వారా కానీ నాయన, అయ్యా ప్రభు మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అయ్యా ప్రార్థన సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీకు వందనాలు, వారి ప్రార్థన సహాయం నాయన యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక నాయన, యేసునామములో వారి సమస్యలు కొట్టివేయబడునుగాక, యేసునామములో నెమ్మది కలుగునుగాక, యేసునామములో కృప కలుగునుగాక, యేసునామములో మేలు కలుగునుగాక, యేసునామములో మీ ఆత్మకార్యం జరుగునుగాక, మీ కృపలో వర్ధిల్లుదురుగాక, బలమైన ఆత్మాభిషేకం కలుగునుగాక నాయన, అయ్యా ప్రభు హరనాయ గారిని మీ అసలుగా అప్పగిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి, దీర్ఘాయుష్ దయచేయండి, అయా కిడ్నీ బాధను చూడదలు దయచేయండి, నొప్పుని చూడదలు దయచేయండి, ఇన్ఫెక్షన్ చూడదలు దయచేయండి, ప్రతి విధమైన బలహీనతను చూడదలు దయచేయండి, క్రియాటిన్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి, బీపీ షుగర్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆత్మాభిషేకంతో బలమైన పాత్రలు మీరు వాడుకోనండి, మీరే కృప చూపించి దీవించి బలపరచండి, అయ్యా మాతో కూడా కలిసి పనిచేస్తున్న సేవకులు మీరు దీవించండి, అయ్యా మాతో కూడా కొనసాగుతున్న సేవకులు మీరు దీవించండి, మాకు పరిచయస్తున్న సేవకులు అందరూ మీరు దీవించండి, ఆంధ్రాలు మా భారత
భారతదేశంలో ప్రభు పనిచేస్తున్న ప్రతి సేవకుని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు దీవించి సహాయం చేయమని అయ్యా ప్రభు. ఈ యొక్క లైవ్ ప్రార్థనలో ప్రభు అయ్యా ప్రతి ఒక్క విజ్ఞాపన సమయంలో మీరు తోడుగా ఉండి దీవించి బలపరిచి ధైర్యపరిచి మీ ఆత్మకార్యం జరిగించి అయ్యా ఏకీవించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దివ్య సన్ని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు, మన కుటుంబాలకు, ప్రత్యేకంగా మన సంఘాలకు, సంఘబిడ్డలకు, అయ్యో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నిశ్చయముగా సదా తోడై ఉండి నడిపించి భద్రపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి, ప్రభు యేసు నామ సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క ప్రత్యేక ప్రార్థనలో మరి ప్రతిరోజు ఏకీభవిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి సంఘములో కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క అనుదిన ప్రార్థనలో మీ యొక్క క్షేమం కోరి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న దైవజనుల కుటుంబం మర్చిపోవద్దు. దయచేసి మీ సంఘాలకు మీరు వెళుతూ ఉండండి. మీకు అనుకూలమైన సమయాల్లో మరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండండి. ప్రత్యేకంగా ఈ యొక్క విజ్ఞాపన సమయంలో మరి మీరందరూ కూడా ఏకీభవిస్తున్నందుకై మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన ముగించబడుతుంది. దయచేసి అందరూ కూడా సెలవు తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు వందనాలు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా.